వైబ్రేషన్స్ అన్ని అంతా లోపలికి వెళ్ళాయి. ఫీలింగ్ వెరీ లక్కీ టు ఆవిడ ని విజువల్ గా కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. ఆవిడ నడిచిన దారిలోనే నేను కెరియర్ స్టార్ట్ చేయడం, ఆవిడ గురించి చదివాను, మా నాన్న ఉత్తేజ్ గారు చెప్తుంటే చాలా విన్నాను. ఒక్కొక్కటి ప్రతి ఆర్టిస్ట్ చాలా ఇన్వాల్వ్ అయి చేశారు, అందరూ సావిత్రమ్మ గారి కోసమే చేశారు. షీ లివ్స్ ఫర్ ఎవర్. చాలా మోహన్ బాబు గారు అసలు ఇప్పుడు శ్రీరంగారావు గారు లాగా కరెక్ట్ గా సెట్, ఆయన తప్ప ఇంకెవరు చేయకుండా. ఒక్కటిని కాదండి, సావిత్రి అమ్మ గారి దేని గురించి, ఎందుకంటే ఆవిడ బుక్స్ రెండు చదివాను, సో అదే చదివి వచ్చాను. ఎవ్రీథింగ్ సేమ్, క్యూట్ గా ఉన్నారు, ఎందుకంటే అన్ని యంగ్ క్యారెక్టర్స్ చేశారు కాబట్టి ఆ సిలక సాంగ్ అవంతా చాలా బాగున్నాయి. సో రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయన ఇస్ ఎ వర్సటైల్ యాక్టర్, సో ఆయన గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. సో అందరూ గొప్పగా చేశారు, సావిత్రి అమ్మ గారు ఎన్టీఆర్ ప్లేస్ లో జూనియర్ ఎన్టీఆర్ పెట్టుకుంటే బాగుండేది మేడం. ఇప్పుడు దాని గురించి మాట్లాడే అవసరం కూడా లేదు, అంటే అంత దిగిపోయాం. ఎవరున్నారు ఎవరు, నేను నాగ చైతన్య కూడా అసలు అంత ఆయన కూడా అంత నేను అబ్జర్వ్ చేయలేదు. ఉన్నారు ఓ ఆయన అనుకుని మళ్ళీ ఫ్లో లో వెళ్ళిపోయాం. సో ఇట్స్ చాలా 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 బాగుంది. ఒక తెలుగు అమ్మాయిలు, తెలుగు ఆడియన్స్ అందరూ చూడాల్సిన సినిమా సావిత్రమ్మ గారి గురించి తెలిసినా కూడా మళ్ళీ వెళ్ళి చూడాల్సింది. చూస్తే న్యాయం చేస్తాం తెలుగు సినిమాకి. అంతే, ఇప్పుడు జనరేషన్కి చాలా మందికి అసలు సావిత్రి అంటేనే కూడా ఏంటో తెలియదు అనుకుంటా, కొంతమంది పిల్లల్ని అడిగి చూశాను. సో కంపల్సరీ చూపించాలి ఈ జనరేషన్కి ఆవిడ కష్టం ఏంటి, ఆవిడ లెగసీ ఎవ్రీథింగ్ ఆవిడ గురించి తెలియాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చి